దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసు కేరళలోని మలబార్ గ్రామీణ బ్యాంకు దొంగతనం ఇది అంతర్జాతీయంగా కూడా ప్రముఖ మీడియాలో వచ్చింది ఇక స్టోరీలోకి వెళితే డిసెంబర్ ఇరవై రెండు వేల ఏడున మలప్పరం జిల్లాలోని సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు కింద ఒక రెస్టారెంట్ ఉంది అయితే ఆ బ్యాంకు దృష్టిలో పెట్టుకుని ఒక ఐదుగురు దాన్ని అద్దెకు తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు పేరు మోసిన దొంగలు కానీ వారి రికార్డులు మలబార్ జిల్లాలో లేవు పైగా అందులో ఇద్దరికి మాత్రమే అప్పటి వరకు నేర చరిత్ర ఉంది అయితే రెస్టారెంట్ రూపురేఖలు మార్చేస్తానని కొత్త రెస్టారెంట్ పెడతామని ఓనర్ ను ఓపెన్ చేసుకున్నారు ఆ రెస్టారెంట్ పైన రెండో అంతస్తులో బ్యాంక్ ఉంది పాత ఓనర్ కు కొంత డబ్బును ముట్టజెప్పి పంపించేశారు భవన యజమానికి యాభై వేల అడ్వాన్స్ ఇచ్చేశారు రెస్టారెంట్ లోకి కొత్త ఫర్నిచర్ ను తెచ్చారు డ్రిల్లింగ్ తో కొంత పని కూడా చేసేశారు నిజంగా పని జరుగుతుంది అన్నట్టుగా అక్కడ ఉన్న వారందరికీ కూడా బిల్డప్ ఇచ్చారు ఇక రెస్టారెంట్ ముందు ఈ రెస్టారెంట్ రెనోవేషన్ లో ఉంది అని బోర్డు కూడా తగిలించేశారు దీంతో అంతా నిజమే అని నమ్మేశారు అందరూ నమ్మగానే ఇక పని కానివ్వటం మొదలు పెట్టారు సరిగ్గా వారం తర్వాత అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఏడున ఒక ఆదివారం పూట రెండు గంటల సమయంలో దొంగతనానికి ముహూర్తం పెట్టారు అది కూడా పట్టపగలు సరిగ్గా బ్యాంకు లాకర్ ఉన్న రూమ్ మొదటి అంతస్తు నుంచి డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రం చేశారు ఆదివారం కావడంతో బ్యాంకు సెలవు నలుగురు వ్యక్తులు బ్యాంకులోకి వెళ్లి మొత్తం దోచుకొచ్చారు అయితే వీరికి ఒక మహిళ కూడా సాయం చేసింది ఆమె కింద ఫ్లోర్ లోనే ఉంది కింద ఉన్న మహిళ వాటిని భద్రంగా బ్యాగ్లో సర్దింది ఇరవై ఐదు లక్షల క్యాష్ తో పాటు ఎనభై కిలోల బంగారాన్ని ఎత్తికెళ్లిపోయారు ఆదివారం రోజంతా సెలవు పైగా దోచుకున్న తర్వాత కింద ఉన్నది తమ షట్టరే కాబట్టి ఇక ఏ సంబంధం లేనట్టుగా కిందకి దిగారు ఇక కింద ఉన్నది కూడా వాడదే కాబట్టి షట్టర్ క్లోజ్ చేసి ముందుగా ఏర్పాటు చేసుకున్న వాహనంలో అక్కడ నుంచి పారిపోయారు మరుసటి రోజు అంటే సోమవారం ఉదయానికి కూడా దొంగతనం ఎవ్వరికీ తెలియలేదు అప్పటికే దొంగలు తమ ప్రాంతాలకు చేరుకున్నారు పైగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు జై మావో అని గోడ మీద రాశారు కానీ అది దృష్టి మరల్చేందుకే అని పోలీసులు చూడగానే చెప్పేశారు ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగతనాన్ని మించి ఈ కేసు ఉంది అని అర్థమైపోయింది ఇంకేమంది బ్యాంకు ఓపెన్ చేయగానే పెద్ద రంధ్రం కనిపించింది దొంగతనం జరిగిందని క్లియర్ గా అర్థమైపోయింది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు బ్యాంకు దొంగతనంలో చిన్న క్లూ కూడా దొరకలేదు కానీ వారికి ఉన్న ఆధారం సెల్ ఫోన్ నంబర్ వెతకటమే శనివారం రోజున అంటే దొంగతనం జరగబోయే ముందు రోజు ఆ టౌన్ లోని కాల్స్ ని మొత్తం విశ్లేషించాలని పోలీసులు నిర్ణయించారు దాదాపు ఇరవై లక్షల ఫోన్ కాల్స్ ను వినియేందుకు ఏడాది సమయం పట్టింది కానీ ఏ నంబర్ కూడా వారికి సరిగ్గా పోలడం లేదు అయితే ఒకే ఒక నంబర్ అనుమానాస్పదంగా ఉన్నట్లుగా గుర్తించారు దొంగలు చేసిన ఒకే ఒక తప్పు వీరిని పట్టించింది దొంగతనం చేసిన తర్వాత డైరెక్ట్ గా హైదరాబాద్ కు చేరుకున్నారు ఒక లాడ్జ్ లో దిగారు తప్పు దోవ పట్టించేందుకు కిలో బంగారాన్ని లాడ్జ్ లో వదిలి వెళ్లారు పైగా సెల్ నుంచి వేరు రాష్ట్రాలకి కాల్స్ కూడా చేశారు లాడ్జ్ లో కేజీ బంగారం దొరికింది అని ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వచ్చిన వారి వివరాలు తెలియదు అన్నాడు పైగా ఒక భార్య భర్త వచ్చారని తెలియజేశారు అయితే కేరళ పోలీసులకు సమాచారం వెళ్లడంతో ఒక టీం హైదరాబాద్ కు చేరుకుంది విచారణ కేరళ నుంచి హైదరాబాద్ కు చేరింది ఎందుకంటే హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్లిన కాల్స్ ను గుర్తించడం చాలా సులువు కొన్ని లక్షల కాల్స్ ను విశ్లేషించారు అందులో ఒక నంబర్ అనుమానాస్పదంగా దొరికింది అయితే ఆ కాల్ రికార్డు కూడా విన్నారు అదే నంబర్ తో బ్యాంకు దగ్గరలోని టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ ను విశ్లేషించారు ఆ కాల్ జోసెఫ్ అనే వ్యక్తిది అని తెలియదు పైగా ఆ సిమ్ ఇంకా కొనసాగించటమే వారు చేసిన పెద్ద తప్పు ఒకే నంబర్ ను తక్కువగా వాడినా కూడా సెల్ టవర్ల నుంచి తెలుసుకుంటారని పసిగట్టలేకపోయారు కోజీ కోడ్ లో దాక్కుని ఉండగా ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టేశారు అక్కడే నక్కిన అందరినీ పట్టుకున్నారు అయితే డబ్బులను వాడితే పోలీసులు ఎక్కడ గుర్తుపడతారు వాటిని మాత్రం అలాగే బ్యాగులో దాచారు ఎందుకంటే దొంగలు దొరికిపోతారు అన్నట్టుగా భయపడ్డారు కానీ బంగారం మాత్రం పనిచేసుకున్నారు పోలీసులకు ఇరవై ఐదు లక్షలు దొరికాయి కానీ బంగారం పది కిలోల మాత్రమే దొరికింది ఒక్క ఫోన్ కాల్ ను గుర్తించేందుకు చెమటోడ్చారు పోలీసులు దాదాపుగా ఇరవై లక్షల ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు అయితే వారిలో ఇద్దరు హైదరాబాద్ రావడంతో కేసు తొందరగా ముగియడానికి కారణమైంది అందుకే ఎంత తెలివైన దొంగైనా కూడా ఎక్కడో తప్పు చేస్తాడని పోలీసులు చెబుతుంటారు ఆ అతి తెలివే వారికి వచ్చింది నలుగురు వ్యక్తులు ఒక మహిళలో నలుగురికి మాత్రమే కోర్టు శిక్ష విధించింది ఐదవ నిందితుడి పేరు ను కోర్టు తెలిసింది ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు ఎంత పెద్ద కేసును కేరళ పోలీసులు అతి త్వరగా తేల్చడంతో దేశంలోని ఎంతో మంది ఉన్నతాధికారులు విచారణ తీరును తెలుసుకునేందుకు కేరళకు క్యూ కట్టారు ఈ కేరళ పోలీసుల పనితనాన్ని కేంద్రం కూడా మెచ్చుకుంది అంత త్వరగా ఈ కేసుని ఛేదించగలిగారు అయితే ఏ దొంగ ఒక చిన్న క్లూ ఇచ్చి వెళతాడు అనేదే పోలీసులు గట్టిగా నమ్మారు ఇక్కడ వారికి క్లూ దొరికింది దొంగలు చిక్కారు మరి ఈ రాబరీపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి